లో అతిపెద్ద డ్రగ్ రాకెట్ అరెస్ట్ అయింది నిన్న గుజరాత్ దగ్గర తీరంలో రెండు వందల కిలోల డ్రగ్స్ పట్టుకున్నారు అందులో పాకిస్తానీలు ఆరుగురు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ అసలు సమస్య ఏంటంటే గుజరాత్ సాగర్ తీరం చాలా పెద్దది పాకిస్తాన్కి దగ్గరగా కూడా ఉంటుంది అక్కడ నౌకాదళం చాలా పెద్ద ఎత్తున ఉంటుంటుంది వాణిజ్య నౌకలే కాదు అక్కడ నౌకాదళం కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది మన నేవీ కానీ అక్కడికి ఎలా వస్తున్నారు వీళ్ళు అక్కడ దాకా ఎలా వచ్చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు బోట్లు వేసుకుని ఎలా వచ్చేస్తున్నారు ల్యాబ్సెస్ ఎక్కడ ఉన్నాయి లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి షిప్పుల్లో వాళ్ళు సహకరిస్తున్నారా లేకపోతే కనుక నేవీ ఫెయిల్యూర్ అవుతుందా పసిగట్టడంలో ఇప్పుడు పట్టుకోవడం గొప్ప విశేషం నో డౌట్ ఎట్ ఆల్ సేమ్ టైం మొన్న కూడా చూసాం గుజరాత్లో కన్సైన్మెంటు ఆంధ్రప్రదేశ్లో బోర్డు చెన్నైలో ఉంటూ జరిపినటువంటి వ్యవహారం దాంట్లో ఇక్కడ రాజకీయంగా తిట్టుకు సత్యం కానీ అసలు సమస్య డ్రగ్స్ ఈ దేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ నుండి బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి రైలు మార్గం ద్వారా కుదరట్లేదు రోడ్డు మార్గం ద్వారా కుదరట్లేదు కానీ ఏదో ఒక మార్గం ద్వారా వస్తున్నారు అది కొండల మార్గం ద్వారానా లేకపోతే ఇలా నది అదే సముద్ర మార్గాల ద్వారానా దీనికి ముగింపు ఎక్కడా అన్నదే తెలియకుండా ఉంది